హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, మాజీ సీజే ఎన్వి రమణ గారు మన అమరావతి రైతులు నిన్న కలవడం జరిగింది. అక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. రైతుల ఉద్యమం, అమరావతి రైతుల ఉద్యమం అంటే ఇప్పటి వరకు జరిగిన రైతుల ఉద్యమంలో అతి పెద్ద ఉద్యమం అని కూడా చెప్పారు. చాలా మంది రైతుల పైన కేసులు నమోదు చేశారు, తన కూతుర్ల పైన కూడా కేసులు నమోదు చేశారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. సో ఓవరాల్గా రమణ గారి వ్యాఖ్యల పైన మీరేమంటారు, మీరేం చెప్తారు మేడం? మనం గత ఎప్పుడైతే జగన్ సీఎం అయ్యాడో ఒక నెల రోజుల నుంచే కూడా స్టార్ట్ అయిపోయింది అనుకుండా అమరావతి ఉద్యమం అనేది. అసలు అమరావతి రైతులని ఏ రకంగా, మహిళలను కూడా చూడకుండా ఎంత దారుణంగా వాళ్ళని లాగటం, కొట్టడం, తన్నటం, జుట్టుబట్టి లాగటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, రాత్రి 11-12 వరకు కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం, చాలా ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇంత ఘోరంగా మహిళల్ని ఒక ఆంధ్రప్రదేశ్లో ట్రీట్ చేసినట్టు ఎక్కడా కూడా జరగలేదు. ఒక ఉద్యమంలో ఉన్న మహిళలతో నడుచుకున్న విధానం ఆ రకంగా ఉంది. అదంతా జగన్మోహన్ రెడ్డి చేయించాడనేది మనం అందరం కూడా చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచే నరకం అంటే అమరావతి రైతులకి ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి, అసలు వాళ్ళు త్యాగం చేసి భూములు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన భూముల్లో అప్పటికప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత సీఎం కాకముందు ఏం చెప్పాడు, నేను అమరావతిని త్వరగతన కంప్లీట్ చేస్తాను, రాజధాని మంచి రాజధాని కడతాను అన్నాడు. ఆయన సీఎం అయిన ఒక నెలలోనే 3 రాజధానులని స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి అంటే ఏంటి, అమరావతి కట్టడానికి కష్టమయ్యి తనకి ఆ అవగాహన లేదు, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురాలేడు, ఆయన చేసే అర్హత కానీ ఏదీ లేదు. ఎందుకంటే ఆయనకి ఫండ్స్ అనేది తీసుకొచ్చే ఇది కూడా లేదు. అంటే అప్పులు చేశాడు, చేసిన అప్పులు ఏంటి, సంక్షేమాలు అంటాడు, సగం తెచ్చిన అప్పుల్లో ఒక 20-30% సంక్షేమాలు అంటాడు, మిగిలిన 70% ఈయన పాకెట్లో వేసుకోవటం సరిపోతుంది. ఇప్పటి వరకు అదే చేసుకొచ్చాడు. సో అదే అమరావతి కట్టాలంటే ఒక్క కొంచెం డబ్బులతో అయ్యే పని కాదు, దానికి నాలెడ్జ్ కూడా ఉండాలి. అది ఏమీ లేని వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలాగైనా మనం రూపుమాపాలి, దీన్ని డిస్కషన్ డైవర్ట్ చేయాలి అనే దానికి 3 రాజధానులని స్టార్ట్ చేశాడు. సరే, వాళ్ళకు ఉన్న పొలాలన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన త్యాగానికి వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చి కొట్టి వాళ్ళ కన్నీళ్ళేనా నీకు సమాధానం అయ్యాయి? అసలు ఏ రకంగా దారుణంగా హింసించాడో అది మాటలతో చెప్పలేని విషయం. ఆస్తులు ఇచ్చి, వాళ్ళ ఆస్తులు వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చి దెబ్బలు తింటాం అనేది ఎక్కడా కూడా జరగలేదు. ఇంకోటి, ఇప్పటి వరకు కూడా మన సౌత్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఉద్యమం అనేది, రైతు చేసిన ఉద్యమాల్లో ఎక్కడా కూడా సౌత్ సైడ్ ఇంత భారీగా ఎక్కడా కూడా జరగలేదు. అవును, ఇప్పుడు ఎల్వి రమణ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు, వింటున్నాం. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కూతుర్లది కూడా అక్కడ ల్యాండ్స్ ఉన్నట్టు, వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నట్టు చెప్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది అసలు వాళ్ళు, వాళ్ళ అరాచకం ఏ రకంగా ఉందంటే ఇంకా చెప్పడానికి మాటలు కూడా సరిపోవట్లేదేమో అనిపిస్తుంది, అంత ఘోరాతి ఘోరంగా. అంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ లీగల్గా వాళ్ళకి రావాల్సిన సమస్యల గురించి వాళ్ళు పోరాడితే కూడా వాళ్ళు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆ రకంగా దారుణంగా ఇచ్చేశారో అని అర్థం కావట్లేదు. ఖచ్చితంగా రైతులకైతే న్యాయం ఇప్పటికీ కూడా జరగలేదు. ఆస్తులు ఇచ్చి వాళ్ళ, లేకుంటే ఈ పాటికి 3 పంటలు వేసుకునే భూములు, ఒక సంవత్సరంలో 3 పంటలు వేసే భూములు, అట్లాంటి భూముల్ని ఇచ్చి వాళ్ళు ఈరోజు 5 ఏళ్లుగా దానికి కట్టాల్సిన డబ్బులే కానివ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు డబ్బుల కింద నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఆ కౌలు డబ్బులు లేవు, రాజధాని కట్టలేదు, వాళ్ళ పొలాలు వాళ్ళ దగ్గర లేవు. సరే, ఎంత బాధ. అప్పటికి వాళ్ళు అంతే శాంతియుతంగా ర్యాలీ చేయటమో, శాంతియుతంగా వాళ్ళు ధర్నాలు చేయటమో ఇలాంటివి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తపరుస్తూ వచ్చారు. సరే, ఏదైనా ఏడుకొండల వాడంటే అందరికీ ప్రతి ఒక్కళ్ళకి భక్తి, ఆయన దగ్గరికి వెళ్తే మన పనులు అవుతాయనో అట్లాంటి ఉద్దేశంతోనే వాళ్ళు అమరావతి నుంచి కూడా తిరుమల 5 వరకు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవటానికి వెళ్ళింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు, వాళ్ళని ఏ రకంగా బాధ పెట్టారో, వాళ్ళకు ఉండటానికి స్థలం లేదు, తినటానికి వాళ్ళకి ఎవరికైనా షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ పెడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళకి ఆ వెళ్ళటానికి పోలీస్ పర్మిషన్స్ లేవు, ఆ రకంగా అంతా ఇబ్బంది పెట్టారు. సరే, అది సక్సెస్ఫుల్గా ఎలాగో కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇటు వైజాగ్ వరకు పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఆదిలోనే హంసపాదం అన్నట్టు విజయవాడ దాటి రాజమండ్రి దగ్గరికి వెళ్ళే లోపలే వాళ్ళని
కేసులు పెట్టడం, అరెస్ట్ చేయటం ఇలాంటివన్నీ ఇంకా తీవ్రంగా చేయడంతో అది వెనకడుగు వేయాల్సి వచ్చింది. కానీ రైతులని దేశద్రోహిలాగా క్రియేట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా జరగకూడదు. వాళ్ళ భూములు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు దేనికోసం వాళ్ళు ఫైట్ చేయట్లేదు, వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆస్తో భూమో ఇవ్వమని చెప్పి అడగట్లేదు. వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళు జైలు పాలవ్వటం, వాళ్ళు కేసులు పెట్టించుకోవటం, వాళ్ళు నిరాహార దీక్షలు తీయటం, వాళ్ళు పాదయాత్రలు చేయటం ఎక్కడా కూడా ఇది మనం ప్రపంచంలో ఎక్కడా కూడా కని విని ఎరగం అన్నమాట. ఇక మీద కూడా ఉండదేమో, బహుశా ఇదే నిరంకుశ పాలన కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈయన టైంలో మనం ఇది చూసామనేది అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు కూడా మరి వైజాగ్ని క్యాపిటల్ సిటీ చేస్తా అంటున్న అమరావతి అయితే ఆయన ఊసే ఎత్తలేదు కూడా. మరి వాళ్ళకి న్యాయం అసలు జరుగుతుందంటారా జరగదంటారా మేడం? ఇప్పుడు మనకు అర్థమైంది కదా వైజాగ్ క్యాపిటల్ సిటీ ఎందుకు చేస్తున్నాడు అనేది. అక్కడ ఒక కొండని ఋషి వ్యాలీ కొండనేమో అరగుండులాగా కొట్టేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయనకున్నన్ని ప్యాలెస్లు ఏ సీఎంకి ఉండవు. ఆయన నిరుపేద సీఎం అంటాడు. అలాంటి ఆయన అక్కడ ఎందుకు పోర్టు దగ్గర డ్రగ్స్ వ్యాపారాలు బాగుంటాయని వైజాగ్ని ఎంచుకున్నాడు? అంటే ఒక ఇప్పటికీ ఏపీలో ఏదైనా చెప్పుకోగలిగిన ఒక సిటీ ఉందంటే వైజాగ్ కాబట్టి దాని మీద వచ్చే ఆదాయాన్ని తిందామనా? అక్కడ శాంతియుతంగా ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీ ఫ్యాక్షన్ గొడవలు విచ్చల విడితనం చేద్దామనా? ఎందుకోసం వైజాగ్ ఎంచుకున్నాడు? అది ఒకవేళ వైజాగ్ ఏమైనా కన్వీనియంట్గా ఉందా అనుకుంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎవరు వెళ్ళటానికి ప్రజలకు అందరికీ ఇబ్బంది. అమరావతి అనేది ఒక సెంటర్ పాయింట్, వాటర్ సోర్సెస్ ఉన్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంచుకోవటం కూడా జరిగింది. ఇప్పుడు ఎటు నుంచి చిత్తూరు కుప్పం నుంచి వచ్చినా అది కొంచెం సెంటరింగ్, కుప్పం నుంచి విజయవాడ వైజాగ్ వరకు వెళ్ళగలుగుతారా, ఇటు చిత్తూరు నుంచి సత్తివేడు అటు నుంచి కూడా వైజాగ్ వరకు వెళ్ళగలుగుతారంటే చాలా కష్టం వాళ్ళకందరికీ కూడా. సో ఇది అమరావతి అయితే సెంటర్ ప్లేస్ కాబట్టి ఎంచుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సొంత లాభం, స్వలాభం కోసం ఆయన చేసిన పని అనేది మనకు అర్థమవుతుంది. అక్కడకంటే ఆయన అనుకున్న ఉండాలనుకున్న చోటంతా ప్యాలెస్లే అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు, నేనైతే ఇల్లు కట్టుకున్నాం అంటే ఆయన కడతాడు. ఎందుకు కట్టడు? ప్రజల సొమ్ముతో జిల్లాకు ఒక ఇల్లు కడతాడు. ఇప్పుడు ఏపీలో దగ్గర దగ్గర 4 ఇళ్ళు ఉన్నాయి, పులివెందల, కడప, తాడేపల్లి, వైజాగ్లో ఋషికొండ. సో ఇప్పటికే 4 ఇళ్ళు ఉన్నాయి, ఇంకొకసారి వచ్చేటప్పటికి ఇంకో మిగతా జిల్లాలు కూడా కంప్లీట్ చేస్తాడు. అంటే కష్టపడి సొమ్ముతోనూ సొంత డబ్బులతోనూ కట్టుకుంటే ఒక ఇల్లు కట్టుకోగలుగుతారు. ప్రజల్ని దోచుకు తింటే అన్ని ఇండ్లు కడతాడు, అన్ని చోట్ల బంగ్లాలు పెట్టుకోగలుగుతాడు అనేది మనకు స్పష్టంగా కనపడతానే ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి అరాచకం ఏంటి? ఆయన దోచుకున్న సొమ్ములే కానివ్వండి, అప్పులు తేవటం, ఆయన దోచుకోవటం, ఆయన ఇండ్లు కట్టుకోవటం, ఆయన విలాసంగా గడపటం కోసమే జరుగుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఏంటి మేడం? ప్రభుత్వం మారాకన్నా వాళ్లకు న్యాయం ఏమైనా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా ప్రభుత్వం మారాకైతే అదే ప్లేస్లో అమరావతి, మనం ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ ఉందో అదేలాంటి క్యాపిటల్ సిటీ మనం హైదరాబాద్ని, అలాంటి సిటీని అమరావతిలో మనం చూస్తాము. అలాంటి సిటీ నిర్మించబడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారమే ఆ 33,000 ఎకరాలలో కూడా కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్డే కానివ్వండి, మెట్రో కానివ్వండి, ఎయిర్పోర్టే కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, ఇట్లా తాత్కాలిక భవనాల కింద మనం చిన్న కట్టినవి, రేపు పర్మనెంట్ భవనాలు, మంచి బిల్డింగ్స్ కూడా కట్టి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కూడా అమరావతికి ఒక గుర్తింపు తీసుకొస్తారనేది అయితే అందరికీ నమ్మకం ఉంది, అక్కడ ప్రజలకి నమ్మకం ఉంది.